Om Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku Hanumat Jayanti Subhakankshalu Telupatu Subhodayam Karyakramaniki Swagatam.
ఈనాటి ఋషి వాక్యంలో ఆంజనేయ వైభవాన్ని తిలకిద్దాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ నమో నమః. ప్రేక్షక శ్రోతలందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు వైశాఖ బహుళ దశమి, పరమ పావనమైన హనుమ జయంతి. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అని చెప్తోంది పరాశర సంహిత. అంటే వైశాఖ బహుళ దశమి శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆవిర్భవించారు అని ఒక ప్రమాణమైనటువంటి శ్లోకం అది. ఆ శ్లోకం ఆధారంగా హనుమ జయంతిని మనం చేసుకుంటూ ఉన్నాం. ఆంజనేయ స్వామివారి ఆవిర్భావం చాలా విశేషమైనటువంటిది. ఆయన పుట్టుకతోనే అతిమానుషమైనటువంటి చర్యల్ని చేశాడు. ఆయన ఉద్భవిస్తూనే సూర్యుడిని పండనుకుని ఎగిరాడు. బాలుళ్ళా పండనుకున్నాడు సూర్యుడిని, కానీ భగవంతుళ్ళ ఎగిరి పట్టుకోగలిగాడు. ఇక్కడ అక్కడి నుంచి హనుమంతుని యొక్క చరిత్ర చూస్తూ ఉంటే ఒక అతిమానుషమైన అలౌకికమైన దివ్యమైనటువంటి ప్రకటీకరణ ఆయనలో కనబడుతుంటుంది. అద్భుతమైన లీలలు చేశాడు ఆ మహానుభావుడు. 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళడం అనేది సామాన్యమైన అంశం కాదు. అందుకే రామాయణంలో మానుషాతీతమైనటువంటి దివ్యమైన చర్యలు ప్రకటించినటువంటి ఒకే స్వరూపం హనుమంతుడు. కనుకనే ఆంజనేయ స్వామి వారు రామాయణంలో ఒక పాత్రగా మాత్రమే కాకుండా ఉపాసింపదగ్గ దైవంగా భాసిస్తున్నాడు. ఆ మాటకు వస్తే రామాయణం మాత్రమే కాకుండా 12 పురాణాల్లో హనుమంతుని యొక్క జననగాథ మొదలైనవి చెప్పబడుతున్నాయి. హనుమంతుడు సాక్షాత్ రుద్రస్వరూపుడు అనేటువంటి విషయం కూడా గోచరిస్తున్నది. ఈ రహస్యాన్ని హనుమద్ ఉపాసకులు అనుభవంతో తెలుసుకోగలిగారు. హనుమద్ ఉపాసకుల్లో చరిత్రలు ఉన్నటువంటి వారిలో ఒకరు తులసీదాస్. ఆయన హనుమంతుని యొక్క దర్శనాన్ని పొందాడు. హనుమంతుని అనుగ్రహం వల్ల సీతారాముడి దర్శనాన్ని పొందాడు. అందుకే హనుమాన్ చాలీస రచిస్తూ శంకర సువర్ణ కేసరి నందన తేజ ప్రతాప మహాజగబంధన అన్నాడు. ఇక్కడ శంకర సువర్ణ కేవలం శంకర పుత్రునిగా అంటే శంకరాంశ సంభూతుడుగానే దర్శించాడు అందులో. ఇంకొక విషయంలో హనుమంతుడు అంటేనే జ్ఞానవంతుడు అని అర్థం. ఇక్కడ హనుమంతుడు సీతాదేవితో ఒక మాట అంటాడు, హనుమానిత విక్షాతో లోకే స్వేన ఇవ కర్మణ, నేను చేసిన పనులు బట్టి నాకు హనుమంతుడు అనే పేరు ప్రసిద్ధి వహించింది అన్నాడు. అంటే చేసిన పనులు అంటే అర్థమేంటి, హనుమంతుడు చేసిన ప్రతి పనిలో జ్ఞానం కనబడుతుంది. కానీ హనుమంతుడు ప్రధానంగా జ్ఞానప్రధాన దేవత. అందుకే ఆంజనేయ స్వామి వారిని గురుస్వరూపంగా మనం ఆరాధించాలి. ఒక గురువు ద్వారా ఎలా జ్ఞానాన్ని పొందగలమో హనుమంతుని ఉపాసన ద్వారా అంత జ్ఞానాన్ని పొందగలం. అందుకే హనుమాన్ అంటే జ్ఞానవాన్. ఆయన చేసిన ప్రతి పనిలో ఆ బుద్ధిమత్త లక్షణం అంటే కుశలము నేర్పడతనం కనబడుతుంది. అందుకే బుద్ధిమతాం వరిష్టం అంటున్నాం. ఇక్కడ ఒక ఆలోచన చేసాడన్నా ఒక ఆచరణ చేశాడన్నా ఆచి తూచి అడుగు వేస్తాడు స్వామి. అందులో అద్భుతమైన విజయాన్ని సాధిస్తాడు. అందుకే జ్ఞానమే కార్యసాధక లక్షణం. ఆ జ్ఞానానికి తోడు బలం. కనుక హనుమంతుడు అనగానే ప్రతివాడికి బలం గుర్తొస్తుంది, కానీ ముందు జ్ఞానం గుర్తురావాలి. జ్ఞానంతో కూడిన బలం ఆ రెండు. లోకంలో శరీర బలం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, బుద్ధిబలం ఉన్నవాళ్ళు కూడా ఉంటారు, కానీ రెండు ఉన్నవాళ్ళు దొరకడం మహాకష్టం. హనుమంతుడు రెండు ఉన్నటువంటి వాడు. అందుకే బుద్ధిబలము శరీర బలము రెండు ఉన్నటువంటి వాడు. బలము జ్ఞానము రెండు. మానవుడు తరించాలంటే శరీరానికి బలం ఉండాలి, బుద్ధికి జ్ఞానం ఉండాలి. ఆ రెండింటి యొక్క రూపమే ఆంజనేయ స్వామి వారు. అది హనుమంతుని ఆరాధన చేస్తే అటు శారీరక బలము మానసికమైన బౌద్ధికమైనటువంటి పటుత్వము రెండు లభిస్తాయి. అందుకే హనుమంతుని ద్వారా 8 రకాల సిద్ధులు లభిస్తాయి అంటారు పెద్దలు. బుద్ధిర్బలం, యశో ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అని ప్రసిద్ధి చెందిన శ్లోకం ఉంది. బుద్ధి బలము కీర్తి ధైర్యము అలాగే భయం లేకుండా ఉండగలిగే లక్షణము ఆరోగ్యము మందకొడితనం లేకపోవడం వాక్పటుత్వం ఇవి హనుమంతుని యొక్క స్మరణ వల్ల వస్తాయి. అంటే హనుమంతుని వ్యక్తిత్వంలో 8 మనకు కనబడుతూ ఉంటాయి. హనుమంతుడు మంత్రాధిదేవత. అనేక రకాల మంత్రస్వరూపాలు శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి. పంచముఖాంజనేయ స్వరూపము, ఆపదుద్ధారక హనుమన్ మంత్రము, సంకష్టమోచక హనుమంతుడు, అదేవిధంగా యోగాంజనేయ మంత్రము, వీరాంజనేయ మంత్రము, దాసాంజనేయ మంత్రము, ఇలా రకరకాల మంత్రాలు ఉన్న హనుమంతుడికి సంబంధించి మొత్తం 32 రకాల మంత్రాలు ఉన్నాయంటారు శాస్త్రవేత్తలు. ఇన్ని రకాల మంత్రాధిదేవతల హనుమంతుడు రామాయణం పుట్టకముందే ఉన్నాడు. అటువంటి హనుమంతుని అనబడేటువంటి రుద్రస్వరూపము లోకరక్షణ కోసం విష్ణువు రాముడే అవతరించినప్పుడు ఆ రుద్రస్వరూపము ఆంజనేయుడుగా అవతరించింది. కనుక ఆ మంత్రలక్షణములన్నీ హనుమంతుడు తన యొక్క అవతార కార్యంలో చూపించాడు. అది మనకు సుందరకాండలో కనబడుతుంటుంది, రామాయణంలో అనేక చోట్ల గోచరిస్తుంటుంది. ఇటువంటి హనుమత్తత్వాన్ని మనం గమనం చేసి ఆ మహానుభావుని యొక్క దైవత్వాన్ని ఆరాధిద్దాం.
అతడు చూపించినటువంటి ధర్మాన్ని ఆదర్శంగా తీసుకుని తరిద్దాం. హనుమంతుడు ఇహానికి పరానికి పరమార్థానికి పనికి వచ్చే పరిపూర్ణమైన ఉపాస్య దైవం. అటువంటి ఆంజనేయుని ఈరోజు ఆరాధించి తరించుదాం. శ్రీ హనుమత్ స్వామినే నమో నమః. వైశాఖ మాసం విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంతబాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని అనంతునిగా భావించుకునేటువంటి సమయంలో ఆ మహావిష్ణువు యొక్క అనంతత్వం ఎటువంటిదో చెప్పేటువంటి ఒక శ్లోకం ఇది. ఇది కూడా మనకు భగవద్గీతలో ఏకాదశ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనం చేసుకున్న తర్వాత అర్జునుని చేత చెప్పబడినటువంటి మాటలలో ఒక సందర్భం అన్నమాట ఇది. అనంతుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపమే అని మనకు ఈ మాటల ద్వారా తెలుస్తుంది. కాబట్టి అనాది మధ్యాంతం అనంత వీర్యం, ఆ అర్జునుని చేత కీర్తింపబడుతున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపం ఎటువంటిదంటే అనాది మధ్యాంతం, ఆది లేదు, మధ్యం లేదు, అంతం లేదు, అనంత వీర్యం, శక్తి ఇంత అని ప్రతిదానికి ఒక కొలత ఉంటుంది. కానీ ఈ విశ్వమూర్తి యొక్క వీర్యం అంతఃశక్తి ఎటువంటిది, ఎంత అని కనుక మనం చూసినట్లయితే అది అనంతమైనటువంటి శక్తి అన్నమాట. అటువంటి అనంత వీర్య సమన్వితుడైనటువంటి హే అనంత, నీ యొక్క అనంత బాహుం, నీ యొక్క బాహువులు ఏవైతే ఉన్నాయో అవి అనంతములు. శశి సూర్య నేత్రం అంటే భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దగా ఉండేటువంటి సూర్యగోళం అంతా ఈయనకి ఒక కన్నయిందట. అదేవిధంగా శశి అంటే చంద్రుడు, మనకు కనబడేటువంటి ఈ చంద్రుడు కాదు, ఈ అతి విశాలమైనటువంటి బ్రహ్మాండానికి వెలుగునిచ్చి ఆహ్లాదపరిచేటువంటి చంద్రలోకం అంటే స్వర్గలోకం. ఆ స్వర్గలోకాన్ని దీప్తిమంతం చేసేటువంటి చంద్రుడు, ఆయన రెండవ కన్ను. ఈ విధంగా సూర్యచంద్రులని నేత్రాలుగా ధరించినటువంటి మహాస్వరూపం అది, ఆ అనంత స్వరూపం. అంతేకాకుండా పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం, ఆయన యొక్క వదనములు అసంఖ్యాకములు అగణితములు అని మనకు ఈ స్తోత్రాలన్నీ చెప్తున్నాయి. అగణితమైనటువంటి ప్రతి ముఖంలోంచి కూడా అగ్ని జ్వాలలు బయటకు వస్తున్నాయన్నమాట. అటువంటి అగ్నిజ్వాల సమన్వితమైనటువంటి వదనములతో కూడినటువంటి వాడవు నీవు. స్వతేజస విశ్వమిదం తపంతం, ఎప్పుడు చల్లదనమే ఉంటే, శరీరంలో వెచ్చదనం కనుక లేకపోయినట్లయితే మానవుల్లో చైతన్యం అనేటువంటిది ఉండదు, కేవలం జలచరాల్లాగా పడుంటారు. కేవలం మానవులే కాదు, సమస్త జీవులకు కూడా చైతన్యం కావాలంటే ఒక ఉష్ణత కావాలి. అందుకని అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉండేటువంటి జీవరాశులందరికీ కూడా ఆ అవసరమైనటువంటి ఉష్ణతను కలుగజేసేటువంటి తేజస్సుతో ఉన్నటువంటి వాడు కనుక, హే స్వామి, నీ యొక్క తేజస్సుతోటి ఈ అనంత విశ్వాలను కూడా తపింపచేస్తున్నవాడవు అని ఆయనను ప్రశంసించడం అనేటువంటిది, ఆ అనంతుని యొక్క అనంత శక్తి వైభవాన్ని ఒక్కసారి మనం స్మరించుకోవడానికి ఇది ఒక సందర్భంగా మనం తీసుకోవచ్చు. ఇది మనం వైశాఖ మాసంలో స్మరించుకోదగిన ఉపాసించుకోదగినటువంటి అనంతతత్వం యొక్క ఒక వైభవ విశేషం. వైశాఖ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు మే 10వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమీ తిథి గురువారం శతభిషక్ నక్షత్రం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. వారం గురువారం కనుక బృహస్పతి సంబంధమైనటువంటి కవచ స్తోత్రాదులను పఠించుకోవచ్చు. బృహస్పతి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కూడా మనం
పఠించు. అలాగే తిథి దశమి కనుక యమధర్మరాజ సంబంధమైనటువంటి స్తోత్రాదులను ఆయన యొక్క పూజా జపాదులను మనం చేసుకోవచ్చు. దానివల్ల అకాలికమైనటువంటి మృత్యుదోషములు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఇక శతభిషంగ నక్షత్రం అనేటువంటిది ప్రతి మాసంలోనూ కూడా ఆయుర్వేద వైద్యులు అటవీ ప్రాంతాల నుంచి కొన్ని ఔషధాలని సేకరించుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రాల్లో ఇది ఒకటి. ఇంకా స్థానికమైనటువంటి విశేషాల్లో కనుక వెళ్ళినట్లయితే మనకు పాదాల మండపంలో హనుమ జయంతి ఎంతో వైభవంగా జరుపుతారు. అంతేకాకుండా సమస్త రామభక్త సముదాయంలో సర్వాగ్రణిగా కీర్తింపబడేటువంటి హనుమ జయంతిని లోకమంతా ఎంతో వేడుకగా చేసుకునేటువంటి సందర్భం ఈరోజు. అలాగే హృషికేశులో శ్రీ పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క పాంచాహ్నికమైనటువంటి కళ్యాణ మహోత్సవం అంకురారోపణం ఈరోజు జరుగుతుంది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. అభయప్రదాత అయిన ఆంజనేయుని అనుగ్రహం మనందరికీ కలగాలని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.